హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి ఇవి మష్రూమ్స్. మష్రూమ్ పకోడీ చేసుకుందాము. దానికి కావాల్సినవి అన్నీ చూపిస్తాను నేను. చూడండి, ఇవన్నీ కట్ చేసేసుకొని దీనికి ఎలా చేయాలో నేను చూపిస్తాను. చూడండి చూడండి, మష్రూమ్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దానికి ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు శనగపిండి. చూడండి, దాంట్లో కావలసినవి కొంచెం కారం, సాల్ట్, మసాలా ఇవి కూడా వేసేసి మనం చక్కగా పకోడీ పిండిలాగా కలిపేసుకుందాం. ముందు ఈ మష్రూమ్కున్న వాటర్తో ఎంత వాటర్ వస్తుందో దాన్ని బట్టి కలుపుకుందాం. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసుకుందాం. చూడండి, పిండి ఈ మాదిరిగా కలుపుకున్నాము. పకోడీలు వేసుకుందాం. చూడండి, పకోడీ వేసేసుకుందాము. మష్రూమ్ పకోడీ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. ఈవినింగ్ స్నాక్స్కి తింటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలైన విటమిన్స్ ఉన్నాయండి. అందరూ ఇది చక్కగా ఈ మధ్యన అందరూ తింటున్నారు. చూడండి, ఎంతో చక్కనైన మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. ఓకేనండి. చూడండి, మష్రూమ్ పకోడీతో మనం చాట్ తయారు చేసుకుందాం. కొంచెం టేస్టీ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటాస్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం చాట్ తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఉప్పు పకోడీయే తినకుండా ఇలాగ మనం చేసుకుంటే బాగుంటుంది కదా, నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో లెమన్ కూడా పిండుతున్నాను. ఇందులో రసం లేదు అసలు. ఇవి ఇలాగా మనకి డిన్నర్లోకి ఇలా తీసుకుని తింటే బాగుంటుంది. మనం అస్తమాటు రైసే తినకుండా ఇలాగ మనం ఈ మష్రూమ్స్ ఇలాగ చాట్ తయారు చేసుకొని తింటే సరిపోతుంది అన్నమాట. ఇలా చేసుకోండి. అస్తమాటు మనం అన్నం, కూర ఇవే తినే బదులు ఇవి కూడా మనకి లోపల విటమిన్స్, మినరల్స్ అన్నీ తయారవుతాయి. చక్కగా తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఓకేనండి, మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ మష్రూమ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి మీరు తయారు చేసుకుని తినండి. ఇది ఇలా చాటు తయారు చేస్తున్నాను. దీన్ని మీరు ఇలాగ చేసుకుని మీరు తినండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.